అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన అన్న ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే, ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి ఎర్రనాయుడు గారు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు, వాళ్ళు కలిసి వేసిన కేసులు, కుంభక్కయ్య వేసిన కేసు. ఆ కేసులో ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టానని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. అలాగే తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు గులాం నబీ ఆజాద్ గారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఉంటే ఈ కేసులు పెట్టేవాళ్ళం కాదు, ఇలాంటి తప్పు ఇవన్నీ అక్రమ కేసులు మాట విని ఉంటే ఇంకో రకంగా ఉండేవాడు అని ఆయన చెప్తారు. సో ఆ పార్టీ గురించి చెప్తే అది పెద్ద పురాణం. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండే ఆయన వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు. ఇంకా జాలి గెలక్కి ఏమవుతుంది? మేము అడిగేది 2-3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. మామూలుగా అయితే దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక రాంగ్ సిగ్నల్స్ ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం, ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం, అలాగే ఆమె ఇచ్చిన సిగ్నల్స్ ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి